సుప్రీంకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన మీడియా గ్యాగ్ ఆర్డర్పై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. అప్పటిదాకా ఈ కేసును ఫైనల్ డిసైడ్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. జగన్ సర్కార్ తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు వినిపించారు. తనపై చర్యలు తీసుకోవద్దని దమ్మాలపాటి కోర్టును ఆశ్రయిస్తే 13 మందికి వర్తింపజేశారని రాజీవ్ ధావన్ వాదించారు. పిటిషనర్ అడగకుండా అలాంటి ఆదేశాలు ఎలా పాస్ చేస్తారని పేర్కొన్నారు. అమరావతిలో మేజర్ స్కామ్ జరిగిందని, బినామీల ద్వారా భూములు కొనుగోలు చేశారని, దీనిపై దర్యాప్తు జరగాలని రాజీవ్ అన్నారు. అమరావతిలో భూ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే సిట్ విచారణపై హైకోర్టు స్టే విధించిందన్నారు. దీంతో సిబిఐ దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని న్యాయస్థానానికి తెలియజేశారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తే వచ్చే ఇబ్బంది ఏంటని రాజీవ్ ధావన్ ప్రశ్నించారు. మధ్యంతర ఆదేశాలు ఎలా ఇస్తారని, మీడియాపై గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం సరికాదన్నారు. సహారా కేసులో మీడియాపై గ్యాగ్ ఆర్డర్ విషయంలో నిర్దిష్ట సూత్రాలు ఉన్నాయని, ఎఫ్ఐఆర్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్ అయితే రాజకీయ దురుద్దేశ్యంతో సీఎంకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొలిటికల్ లిటిగేషన్ వేస్తున్నారని వ్యాఖ్యానించారు. నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేయొద్దా? అడ్వకేట్ జనరల్గా పనిచేసినంత మాత్రాన ప్రతీకారం పేరుతో దర్యాప్తు జరగొద్దని అంటారా అని వాదించారు. దర్యాప్తు వద్దు, మీడియా రిపోర్టింగ్ వద్దు అంటే ఏది జరగకూడదా అని ప్రశ్నించారు. ఇటు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, ముకుల్ రోహద్గి వాదనలు వినిపించారు. గత ప్రభుత్వంలో దమ్మాలపాటి శ్రీనివాస్ ఏజీగా పనిచేశారని, అందుకే టార్గెట్ చేశారని హరీష్ సాల్వే, ముకుల్ రోహద్గి అన్నారు. రాజధాని అనేది రహస్యం కాదు, అది అందరికీ తెలుసు. రాజధానిలో భూములు కొనవద్దని ఎలా అంటారని ప్రశ్నించారు. హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ వెకేట్ చేయమని అడగాలని, రాజధానికి సంబంధించిన కథనాలు అన్ని పత్రికల్లో వచ్చాయని ఉదహరించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన మీడియా గ్యాగ్ ఆర్డర్పై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. అప్పటిదాకా ఈ కేసులో ఎలాంటి విచారణ చేపట్టొద్దని హైకోర్టును ఆదేశించింది.